అందరికి నమస్కారం. వెల్కమ్ టు లా అండ్ ఫర్యూ ఛానల్. ఈరోజు మన అంశం, బ్యాంకు సిబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? బ్యాంకులలో జరిగే సేవా లోపాలకు సరైన పరిష్కార మార్గం దొరకడం లేదా? బ్యాంకుల మీద ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా వ్యూవర్స్కు నా రిక్వెస్ట్ ఏమిటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందండి. ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఎవరైనా కానీ మరొక ప్రదేశంలో ఉన్న ఒక వ్యక్తికి డబ్బులు పంపించాలన్నా, ఈఎంఐలు కట్టాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, చెక్కుల రూపంలో కానీ, డిడి ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ లావాదేవీలు జరపాలన్నా మనం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటాం, అనేక లావాదేవీలు జరుపుతూ ఉంటాం. మరి ఇలా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కస్టమర్స్ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు వారికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సాధారణంగా కస్టమర్స్ బ్యాంకు వారికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారి సమస్యకు పరిష్కారం లభించకపోతే తిరిగి మరలా బ్యాంకు వారిని బతిమలాడుతూ ఉంటారు. లేదా ఏం చేయాలో తెలియక, ఎవరిని సంప్రదించాలో తెలియక సమస్యను మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A ప్రకారం బ్యాంకు ఖాతాదారుల సమస్యల పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1995 బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అనే విభాగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ స్కీమ్ని 2006 అమెండ్మెంట్ చేశారు, అంటే కొన్ని మార్పులు చేశారు. మరి ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ విభాగాన్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం అయినా సరే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ని సంప్రదించవచ్చు. ఉదాహరణకు, ఏటీఎంలలో చిరిగిన నోట్లు, దొంగ నోట్లు రావడం, బ్యాంకు వారు సరైన పనివేళలు పాటించకపోవడం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నిరాకరించడం, అకౌంట్లు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి నిరాకరించడం, ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐలకు సంబంధించిన సమస్యలు, అట్లాగే ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించిన సమస్యలు, ఏటీఎంలో మీరు డబ్బులు తీయకపోయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో కట్ అవ్వడం, చిరిగిన నోట్లు, చిల్లరను తీసుకోవడానికి నిరాకరించడం, ఆర్బీఐ గైడ్లైన్స్ను పాటించకపోవడం, ఇంకా బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి ఎటువంటి సేవా లోపాలు ఉన్నా కానీ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయవచ్చు. ఈ సమస్యలన్నిటికంటే చాలా ప్రధానమైన సమస్య, ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య, బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని ఏదైనా సమాచారం కానీ సమస్య తలెత్తినప్పుడు కనీసం సమాధానం చెప్పరు, సమాచారం ఇవ్వరు. బ్యాంకుకు వెళ్ళి సమాచారం అడిగితే గంటల తరబడి వెయిట్ చేపిస్తుంటారు, సమాధానం చెప్పరు, రేపురా, తర్వాతరా అంటూ నిర్లక్ష్యంగా, గౌరవం లేకుండా ఖాతాదారులతో మాట్లాడుతుంటారు. మరి ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా కంప్లైంట్ చేయాలి అంటే, ముందుగా మీ సమస్యను ఈమెయిల్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ సంబంధిత బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. లేదా ఒక తెల్ల పేపర్ మీద మీ సమస్యను క్లుప్తంగా రాసి సంబంధిత బ్యాంకు మేనేజర్కి కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి. లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ని పంపించాలి. ఇలా కంప్లైంట్ చేసిన తర్వాత మీరు బ్యాంకు వారికి ఖచ్చితంగా 30 గడువు ఇవ్వాలి. 30 మీ సమస్యకు పరిష్కారం లభించకపోయినా లేదా బ్యాంకు వారు సరిగ్గా స్పందించకపోయినా మీరు బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయవచ్చు. ఈ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి ఆన్లైన్ ద్వారా కానీ లేదంటే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ఫార్మాట్ అనేది నెట్లో దొరుకుతుంది, దాని ద్వారా కానీ కంప్లైంట్ చేయవచ్చు. లేదంటే ఒక తెల్ల పేపర్ మీద మీ కంప్లైంట్ను క్లుప్తంగా రాసి బై హ్యాండ్ కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ వారికి అందజేయవచ్చు. అయితే ఈ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయాలంటే ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే, మీకు సమస్య తలెత్తిన 1 సంవత్సరంలోపు మాత్రమే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయాలి. ఆ తర్వాత కంప్లైంట్ చేస్తే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ వారు మీ సమస్యను, మీ కంప్లైంట్ను తిరస్కరించవచ్చు. అయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు సమస్య తలెత్తినప్పుడు సంబంధిత బ్యాంకు వారికి కంప్లైంట్ చేసి వాళ్ళకి 30 గడువు ఇవ్వాలి. 30 తర్వాత మాత్రమే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ని అప్రోచ్ అవ్వాలి. ఒకవేళ బ్యాంకు వల్ల మీరు ఏదైనా నష్టపోయినట్లయితే కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం కింద 20 లక్షల రూపాయల లోపు మాత్రమే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ వారికి కంప్లైంట్ చేయాలి. 20 లక్షల పైన నష్టపరిహారం కోరినట్లయితే కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు. అలాగే మెంటల్ ఎగోని అంటే బ్యాంకు సిబ్బంది వల్ల మీరు ఎటువంటి మానసికమైన ఒత్తిడికి కానీ సమస్యలు ఎదురైనప్పుడు దాని కాంపన్సేషన్గా మెంటల్ ఎగోని కింద 1 లక్ష రూపాయల వరకు కాంపన్సేషన్ కోరవచ్చు. మీరు బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
30 రోజులు సమయం బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 30 రోజుల్లో బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ వారు కూడా మీ సమస్యను పరిష్కరించకపోయినా, సరైన మార్గం చూపకపోయినా, మీ కంప్లైంట్లు తిరస్కరించినా డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కంప్లైంట్ చేయవచ్చు, లేదంటే కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు. చూశారు కదా, బ్యాంకు సిబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఎటువంటి సేవా లోపాలు ఉన్నా ముందుగా బ్యాంకు వారికి కంప్లైంట్ చేయాలి. 30 రోజుల తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ వారికి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ కూడా మీకు పరిష్కార మార్గం లభించకపోతే రిజర్వ్ బ్యాంక్ వారికి కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు బ్యాంకు సిబ్బంది మీద, బ్యాంకు యొక్క సేవా లోపాల మీద కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.